नमस्ते पीपल, वेलकम टू जागो रे जागो। इवाला नेनु कुद्बुल्लापूर कॉन्स्टिट्यूएंसी कोच्चना। इकड़ा बीआरएस एमएलए एवरैतुन्नारो केपी विवेकानंद गौड मल्लोकसारी बीआरएस पार्टी आयन के टिकेट इच्चिंदी। इक कांग्रेस पार्टी वाल्लू कोलन हनुमंत रेड्डी बरिलोकि दिंपुतुन्नारु। बीजेपी वाल्लू इप्पटिदाका एवरी पेरु अनौंस चेयलेदु, काकपोते कूना श्रीशैलं गौड् पेरु इक्कड बागा विनिपिस्तुंदी। सो ओवराल गा कॉन्स्टिट्यूएंसीलो एवरिकि एक्कुव पट्टुंदि, नेक्स्ट एवरिकि गेलिचे छान्स् उंदो इवाल्टि जागो रे जागोलो चूद्दाम। ఎట్లుంది ఇక్కడ పరిస్థితి ఎలక్షన్ ది? అంతా టైట్ ఉంది, అంతా సేమ్ టిఆర్ఎస్ కి ఉంది, కాంగ్రెస్ కి ఉంది. ఎట్లుంది వివేకానంద మంచి పని చేస్తున్నాడా మీ ఎమ్మెల్యే? ఆ వివేక్ బానే పని చేస్తున్నాడు ఎమ్మెల్యే. జరుగుడు ఆయన రావచ్చు, వివేక్ రావచ్చు. ఆయనకే ఉందా ఛాన్స్? ఆ చెప్పలేం, ఉంటది, మాక్సిమం ఆయనకే ఉంటది టిఆర్ఎస్ కాబట్టి. టిఆర్ఎస్ నుంచి పథకాలు అన్ని మంచిగా వస్తున్నాయి ఇక్కడ? వస్తున్నాయి, అన్ని వస్తున్నా ఉంటాయి, రాకుండా కానీ పర్లేదు, నాట్ బ్యాడ్. ఇంట్లో ఎవరికైనా ఉన్నాయా? నాదేం లేదు, నాకేం లేదు. కాంగ్రెస్ ఓన్లీ సార్ వస్తే ఎక్కువ ఇస్తాం అంటున్నారుగా. కులన్ హనుమంత్ రెడ్డిని అనౌన్స్ చేసింది ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ. ఎట్లా ఆయన మంచి గ్రిప్ ఉన్న క్యాండిడేట్? ఆయన కూడా కాంగ్రెస్ గానీ టిఆర్ఎస్ గానీ బీజేపీ అంటే శ్రీశైలం కూడా ఆయన బాగానే ఉంటుంది. పర్లేదు, ఇక చెప్పలేము ఎవరైనా, మ్యాక్సిమం అంతా టైట్ అయితే ఉంటుంది మొత్తానికి. ఇక అప్పట్లా ఉండదు, వన్ సైడ్ అయితే ఉండదు, వారు వన్ సైడ్ ఉండదు అన్నమాట. ఇక మీరేమనుకుంటారు, ఎవరికి వేస్తే బెటర్ అనుకుంటారు మళ్ళీ ఇక్కడ? ఇక్కడ ఇక చెప్పినా ఎవరు మంచి చేస్తే వాళ్ళకి, ఇక ప్రస్తుతానికి ఎవరు ఉన్నారు కానీ ఎవరు మంచి చేస్తే వాళ్ళకి. ఇక అంతా జనాలు కూడా అంత అర్థమైపోయింది, జనాలు కూడా డెవలప్ అయ్యారు మంచిగా. అంత అందరిదా డబ్బులు తీసుకుంటారు, చేసే వాళ్ళకి ఇస్తారు కానీ చెప్పలేము, టైటే వస్తుంది అంత. వన్ సైడ్ అయితే ఉండదు, రైటే ఉంటుంది. ఎట్లయినా పేరేంటి బ్రో? నా పేరు కాజా. ఎట్లుంది సిచ్యువేషన్ ఇక్కడ ఇప్పుడు, ఎవరికి ఎక్కువ ఉంది ఛాన్స్? ఇక్కడైతే బీఆర్ఎస్కే ఉంది, ఎందుకంటే ఆల్మోస్ట్ డెవలప్మెంట్ కూడా జరిగింది కాబట్టి దాన్ని బట్టి చెప్తున్నాను. కాంగ్రెస్ వాళ్ళు వస్తే మేము ఎక్కువ చేస్తాం అంటున్నారు. ఎవరు వచ్చినా చేస్తారు బ్రో, అట్లేం లేదు. అన్ని మంచి చేస్తున్నారు ఇక్కడ, చేస్తున్నారు. ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నాం ఈసారి? ఈసారి వివేకానంద. కాంగ్రెస్ ఎందుకు వేయద్దు వాళ్ళు, ఒకసారి నమ్మొచ్చు కదా వాళ్ళని? మరి అలా ఏం లేదు, ఎవరు మంచి చేస్తే వాళ్ళకి. అది నమ్ముతారు ఈసారి? ఇంతకు ముందు ఇచ్చిన మాటలు కొన్ని బీఆర్ఎస్ చెప్పలేదు, నమ్ముతారు ఈసారి బీఆర్ఎస్? అంటే వాళ్ళు అంత మంచిగా ఏం చేయలేదు. ఎవరు? బీఆర్ఎస్ వాళ్ళు కూడా మంచిగా చేయలేదు అంటున్నాం, మళ్ళీ బీఆర్ఎస్కే ఓటేస్తారు. కాన్స్టిట్యూన్సీ, ఈ కాన్స్టిట్యూన్సీ గురించి మాట్లాడుతున్నాం. ఈ కాన్స్టిట్యూన్సీలో డెవలప్మెంట్ జరిగింది, సో దాన్ని బట్టి నేను చెప్తున్నాను. బీఆర్ఎస్కి కాదు, వివేకానందకు ఓటేస్తారు. వివేకానందకి ఓటేస్తారు, ఏ పార్టీలో ఉన్నా. మీ పేరు? ప్రవీణ్ కుమార్. కుద్బుల్లాపూరేనా మీది? అవును. ఎట్లుంది సిచ్యువేషన్ ఇక్కడ ఈసారి ఎలక్షన్? కాంగ్రెస్. కాంగ్రెస్ చూసినారు జన అంటే, కొన్ని కొన్ని రియాలిటీ చూస్తూ ఉన్నాం, కొన్ని కొన్ని చెప్తా ఉన్నారు, కొన్ని కొన్ని చేయట్లేదు, చెప్పినవన్నీ చేయట్లేదు. ఇప్పటిదాకా ఏం డెవలప్మెంట్ జరగలేదు ఇక్కడ? అయింది, అలా అని ఏం కాదు, ఎప్పుడైతే ఎలక్షన్స్ ఉన్నప్పుడే కనిపిస్తారు, తర్వాత మళ్ళీ కనపడరు. డెవలప్మెంట్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఎందుకు కాంగ్రెస్? నేను ఈసారి చేంజ్ అనుకుంటున్నాను, చేంజ్ కావాలనే అనుకుంటున్నాను. ఇద్దరు ఇచ్చిన హామీలలో ఎవరి బెటర్ అనిపించిన మీ, కాంగ్రెసా బీఆర్ఎస్సా? ఇప్పుడు అదే అంటున్నా, ఏం నమ్మలేము, అలా అంటలేదు, ఎవరిని నమ్మలేము అంటున్నాను, ఎవరేం చేస్తారో తెలియదు. ఈసారి ఛాన్స్ కాంగ్రెస్కి ఇద్దాం అనుకుంటున్నారు మీరు? 50-50 ఉంది, అప్పటి వరకు ఎటు మొగ్గు చూపితే అటు. మీ ఎమ్మెల్యే మంచిగా చేస్తున్నాడా లేదా? ఎవరికి వేస్తావు ఈసారి ఓటు? వస్తున్నాయా గవర్నమెంట్ నుంచి మీ పథకాలు ఏమైనా వస్తాయా? ఓటేయ్యారు ఎవరికి? ఎవరికి? తెలంగాణనే. కాంగ్రెస్ వాళ్ళు ఈసారి వస్తే డబుల్ చేస్తాం అంటున్న నమ్మరా కాంగ్రెస్? బీఆర్ఎస్ కా వివేకానంద కా మీ ఓటు? బీఆర్ఎస్ పార్టీని నమ్ముతున్నారా, కేపీని నమ్ముతున్నారా? బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వివేకానంద నమ్ముతున్నా. వివేకానంద ఓటు? వివేకానంద ఎటుంటే అటే ఓటు కాదు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నందుకు వివేకానంద అన్నకు ఓటేయడం అంతే. బీఆర్ఎస్ పార్టీని నమ్ముతున్నారా? నమస్తే అన్న, ఎక్కడ మీది? కుద్బుల్లాపూర్.
ఎట్లుంది సిచ్యువేషన్ ఈసారి ఎవరికి బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ అంటే లైవ్లో వస్తే ఎట్లుంటుంది పరిస్థితి ఈడ బీఆర్ఎస్ వస్తుంది ఈడ కన్ఫర్మ్ మంచిగా చేస్తున్నాడు ఎమ్మెల్యే ఇక్కడ అంతా కన్ఫర్మ్ మంచిగా మాకు ఓటేస్తే బీఆర్ఎస్ కంటే ఎక్కువ ఇస్తాం అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు నమ్ముతారు వాళ్ళని ఇక ఆ సిచ్యువేషన్లు అన్నీ వేస్ట్ సిచ్యువేషన్లు కానీ వ్యక్తిగతంగా తీసుకున్నా ఎవరు ఇష్టాలు వాళ్ళకి ఇస్తారు ఇక్కడ బీఆర్ఎస్ పథకాలు ఏమైనా వస్తున్నాయా బీఆర్ఎస్ నుంచి పథకాలు అంటే ఇక వృద్ధాప్య పింఛను అంట పింఛను అంట ఇప్పుడు ఇండ్లు కూడా కొందరికి ఇచ్చిండ్రు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఈసారి కూడా ఆయన వ్యక్తిగతంగా ఆయన పరిస్థితి ఎక్కడన్నా అక్కడ తెలియదు ఇక్కడే ఉన్నా ఎక్కువ ఓటు ఇక్కడ ఉందా అక్కడ ఇక్కడే ఉందో కుత్బుల్లాపూర్లోనే ఉందా కొంపల్లి కొంపల్లి బీఆర్ఎస్ గవర్నమెంట్ మంచిగా అనిపిస్తుందా 10 ఇయర్స్ కూడా బెస్ట్ ఈసారి కూడా కేసీఆర్ అంత ఛాన్స్ లేదు నా పేరు పాల్ అండి చెప్పండి లోకలేనా కుత్బుల్లాపూర్ ఎవరికుందంటే ఇప్పుడు టీఆర్ఎస్ మంచి అన్ని బాగానే జరిగిస్తున్నారు ఇంకా కొన్ని వారికైతే కొందరికైతే కొన్ని ఫలాలు అందట్లేదు కానీ కొంచెం కొన్ని కొన్ని ఫండ్స్ అదే మన దళిత బంధని లేకుంటే రైతు బంధని వాళ్ళందరికీ కూడా హెల్ప్ చేస్తున్నారు కొంతవరకు ఎడ్యుకేషన్ విషయంలో కూడా మంచి గురుకుల పాఠశాలలు వస్తున్నాయి ప్రతి ఒక్కరూ మన ఏంటి మన చిన్న ముసలి వాళ్ళు వాళ్ళకి ఆసరా పథకాలని కూడా అవన్నీ ఇస్తున్నారు చాలా బాగానే ఉంది ఇంకొంచెం మెరుగైతే ఇంకా బాగుంటుంది అట్లా మాకు ఓటేస్తే ఇవన్నీ మేము కూడా ఇస్తామని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు కదా కాంగ్రెస్ వాళ్ళని నమ్మరు ఈసారి అంటే కాంగ్రెస్ వాళ్ళు కూడా మంచిగానే చేశారు కానీ ఇప్పుడు మంచి లీడర్స్ లేరండి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఫామ్ అవుతున్నారు కానీ టైం పడుతుంది ఆయన ఫామ్ అవ్వడానికి ఇప్పుడైతే మళ్ళీ టీఆర్ఎస్ఏ కంపల్సరీ వస్తుంది అనేది కొంతవరకు అనుకుంటున్నాను నేను నా ఒపీనియన్ అయితే అది కొన్ని సీట్లు తగ్గినా అటు ఇటైనా మళ్ళీ గవర్నమెంట్ టీఆర్ఎస్ఏ వస్తుంది అది చూసిండ్రు కదా ఇది ఓవరాల్గా కుత్బుల్లాపూర్లో ఓటర్ల నాడి కొంతమంది ఇట అంటే కొంతమంది అట అంటున్నారు ఇంకొంతమంది అయితే ఏకంగా కొత్తోళ్ళ పేరు చెప్తున్నారు సో ఓవరాల్గా వీళ్ళంతా ఎవరికి ఓటేసి మళ్ళీ ఎవరిని ఎమ్మెల్యే చేస్తారని చూడాలంటే నవంబర్ 30th వరకు ఆగాల్సిందే సో రేపు ఇంకో కాన్స్టిట్యున్సీలో పబ్లిక్ నాడి ఎట్లా ఉందో కనుక్కోవడానికి మరొక కాన్స్టిట్యున్సీతో రేపు జాగోరే జాగోలో మళ్ళీ కలుద్దాం.